ఉత్తరాదిలో మొదలైన బర్డ్ ఫ్లూ క్రమంగా ఏపీ తెలంగాణలో కూడా ఎంట్రీ అవుతున్నట్లు అనిపిస్తోంది. తెలంగాణలోని రెండు జిల్లాల్లో వందల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ ఇక్కడికి కూడా విస్తరించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ వనపర్తి జిల్లాల్లో కోళ్లు మృతివాత పడుతుండటం కలకలం రేపుతోంది. వనపర్తి కొత్తకోట మున్సిపాలిటీలో 40 కోళ్లు మృతివాత పడడంతో శాంపిల్స్ సేకరించారు పశుసంవర్ధక శాఖ అధికారులు. అటు నిజామాబాద్ జిల్లా వర్ని చికెన్ తింటే కరోనా వస్తుందనే భయం, ఇప్పుడు చికెన్ తింటే ఎక్కడ బర్డ్ ఫ్లూ మనుషుల్లో కూడా వ్యాపిస్తుందా అనేటటువంటి భయం మొదలైంది. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి బీసన్ రోడ్ లో ఉన్న మహంతి మార్కెట్ లో ఉన్నాను. ఇక్కడ చూస్తే గనక దాదాపు చికెన్ అమ్మకాలు దాదాపు 50% తగ్గిపోయినాయని చెప్పి వ్యాపారులు సైతం చెప్తా ఉన్నారు. అయితే మొన్నటి వరకు చూసుకుంటే గనక కరోనా భయం, అంటే చికెన్ తింటే కరోనా వ్యాపిస్తుంది అనే భయంతో దాదాపు చికెన్ ధరలు ఏ స్థాయికి పడిపోయినాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి చికెన్ తింటే వ్యాధి సోకదు అనే ప్రజల్లో ఉన్నటువంటి అపోహను తీసివేసే ప్రయత్నం చేయడం, దాంతో ఇమ్యూనిటీ పెరగడానికి చికెన్ మటన్ తినాలి అనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చికెన్ ధరలు మళ్ళీ ఒక రకంగా ఊపందుకున్నాయి. దాని తర్వాత మెల్లగా చికెన్ ధరలు ఒక రకంగా స్టేబుల్ అయినా కూడా కరోనా ఎఫెక్ట్ ఈ చికెన్ పైన పడిందని చెప్పవచ్చు. ప్రత్యేకంగా చికెన్ మటన్ అమ్ముకునేటటువంటి వ్యాపారులకు సైతం ఇది ఒకటే జీవనాధారం. వాళ్ళకి చికెన్ ధరలు దాదాపు పడిపోవడం ఒక పక్క, కరోనాతో లాక్డౌన్ మరోపక్క, ఇతర కారణాల వల్ల ఈ మధ్య కూడా 200-250 కేలని చికెన్ 150 రూపాయలకు పడిపోతున్నట్టు వ్యాపారుల తీవ్ర స్థాయిలో నష్టమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి బర్డ్ ఫ్లూతో చాలా చోట్ల పక్షులు ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియకుండా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ పడి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి వల్ల పక్షులు చనిపోతున్నాయి, చికెన్ కి వ్యాపించింది, అది తింటే మనుషులకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఇక దానివల్ల చికెన్ ధరలు కూడా భారీ స్థాయిలో పడిపోయినాయి. మరోపక్క చాలా చోట్ల కూడా చికెన్ అమ్మకాలు పూర్తిగా ఉండే, ఇక బిజవాడలో కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు ఒక వ్యాపారి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు చికెన్ అమ్మకాల పరిస్థితి ఎట్లా ఉంది, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎలా ఉంది? ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉందండి, కానీ మా ఆంధ్రప్రదేశ్ లో లేదు అది బర్డ్ ఫ్లూ అనేది. ఇది సంవత్సరం ఒకసారి దెబ్బ కోళ్ళ వాళ్ళకి దెబ్బ కొడుతూనే ఉందండి, కానీ దాని గురించి మట్టికి ఏం భయం లేదు. మనం వంటే వండనే వేసే మసాలాకి మనిషికి మట్టికి ఏం రోగం అనేది రాదు. ఏ భయపడేది అవసరం, హాయిగా తినవచ్చు మీరు. ఇది రోగం ప్రతి సంవత్సరానికి ఒకసారి కొడుతూనే ఉంది. నా వ్యాపారం బాగా తగ్గిందండి, దాని గురించి ఫుల్ గా మార్కెట్ లో కూడా ఎవరు లేరు, దాని గురించి భయపడే అవసరంలా. బాగుంది, కోళ్లు కూడా ఫస్ట్ క్లాస్ కోళ్లు, మీకు కోళ్లు కూడా దించారు మీరు. ఇక్కడ మట్టికి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోగం లేదు, అది వెట్ ఫుడ్ రాలేదు అది. దాని గురించి భయపడే అవసరంలా, వ్యాపారం మట్టికి భయపడి తగ్గిపోతుంది. మాకేమైనా అయిద్దామో ఇప్పుడు తర్వాత తిందామో అనేది భయపడుతుంది. ఇదే ఫారం వాళ్ళు బాగా నష్టపోతున్నారు, వ్యాపారస్తులు ఫారం వాళ్ళు. మన దాకా ఒక 6 నెలలు మట్టికి ఎవరికి ఇది లేదు, మరి ఒక 2 నెలలు కొడుతుంది ఇది. దాని విధంగా అసలు బాగా దెబ్బ వ్యాపారస్తులు లేబర్ కి బాగా నష్టం వస్తుంది, అలా జరుగుతుందండి. బయట మట్టికి లేదండి ఇక్కడ.
అయితే మనం చూస్తే వ్యాపారులు కూడా మొన్నటి వరకు నష్టాల్లో ఉన్నా ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ భయం పడద్దు అని చెప్పి పబ్లిక్ వాళ్ళే స్వయంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వ్యాపారం పడిపోతుంది. మనం చూస్తే కనుక ఇక వ్యాపారం సైతం చెప్తా ఉన్నారు. ఇక ప్రత్యేకంగా డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు, చికెన్ తినడం వల్ల అంటే తినండి కానీ బాగా ఉడకపెట్టండి, ఉడకపెట్టిన తర్వాతే దాన్ని తినండి, దానివల్ల ఎటువంటి లాస్ ఉండదు అని చెప్తా ఉన్నారు. ఇక ఉడకపెట్టిన దానివల్ల ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా దాన్ని అది లాస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తినొచ్చు అని చెప్తా ఉన్నారు. మరోపక్క వ్యాపారులు సైతం మేము తీవ్రంగా నష్టపోతున్నాం. మొన్నటి వరకు కరోనా మమ్మల్ని ముంచేసింది, ఇప్పుడు బర్డ్ ఫ్లూ కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ఎలా అయితే ప్రాబ్లం గా ఫేస్ చేయాలో దాన్ని ఖచ్చితంగా చూసుకుని వ్యాపారం ఆదుకోవాలని చెప్తున్నారు. ఖచ్చితంగా డాక్టర్లు సైతం ఉడకపెట్టిన బాగా ఉడకపెట్టిన చికెన్ ని తినండి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రెడ్డితో క్రాంతి ఎన్టీవీ విజయవాడ నుంచి. విశాఖ నగరంలోనూ చికెన్ ఎగ్ అమ్మకాలపై బర్డ్ ఫ్లూ ప్రభావం పడింది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూతో పక్షులు చనిపోతుండటంతో చికెన్ తింటే తమకెక్కడ వస్తుందోనని భయపడిపోతున్నారు. దీంతో అమ్మకాలు పడిపోయి లబోదిబో